ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్ సో లాస్ట్ క్లాస్లో మనం ఇంగ్లీష్కి సంబంధించిన పెడగాజిక్ క్వశ్చన్స్ అనేటివి చూసాము పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించి ఒక ట్వెల్వ్ క్వశ్చన్స్ అనేటివి లాస్ట్ వీక్లో వీడియోస్ అనేటివి అప్లోడ్ అయ్యాయి మనో టీచర్స్ ఛానల్లో సో ఆ వీడియోస్ నుంచి సీటెట్ ట్వంటీ ట్వంటీ వన్కి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ దిగే అవకాశం ఉంది అండ్ ఆల్సో తిప్పి కూడా అడిగే అవకాశం ఉంది సో ఆ వీడియోస్ చూడలేదనికే కనుక ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి లేదా ఈ వీడియో ఎండింగ్లో మీకు వీడియోస్ అనేటివి కనిపిస్తాయి సో ఇవాళ వీడియో చూసుకున్నట్టయితే ఈవీఎస్కి సంబంధించిన వీడియో ఇది సీటెడ్ పేపర్ వన్లో ఉంటుంది మనకి ఈవీఎస్ కామన్ పేపర్ ఇది ఈవీఎస్ కానీ మ్యాథ్స్ కానీ సీడీపీ కానీ అందరికీ కామన్గా ఉంటుంది లాంగ్వేజెస్ మనం సెలెక్ట్ చేసుకుంటాం పేపర్ వన్లో సో ఈవీఎస్లో మనకి పెడగాజీ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే ఎన్సీఆర్టీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి సో అవన్నింటిని కలిపి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి తీసుకొచ్చాం సో ఈ ట్వంటీ ట్వంటీ వన్లో సీటెడ్ రాసే వాళ్ళకి జనవరిలో సీటెడ్ రాసే వాళ్ళకి కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో మిస్ అవ్వకుండా వీడియోస్ అనేటివి చూడండి ఈవీఎస్కి సంబంధించిన ట్వెల్వ్ క్వశ్చన్స్ అనేటివి టూ వీడియోస్లో తీసుకొస్తున్నాం సో నెక్స్ట్ వీడియో అప్లోడ్ కాగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో ఈ పార్ట్ వన్ వీడియోలో ఒక సిక్స్ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ అండ్ పెడగాజీ ఆఫ్ ఈవీఎస్ పేపర్ వన్ సీటెడ్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి అండ్ ఆల్సో తెలుగు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాము సో దట్ మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో క్వశ్చన్స్ అనేటివి ఎలా చూడాలో అర్థమైపోతుంది మనకి పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలోనే వస్తుంది కాబట్టి తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇంగ్లీష్ వర్డ్స్ అనేటివి మీకు అర్థమవుతాయి కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారంటే క్వశ్చన్ ఎలా అడిగినా సరే మీరు ఆన్సర్ ఇవ్వగలుగుతారు సో కాన్సెప్ట్ గురించి చూద్దాం ఇక్కడ సో ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇచ్చారు ఇక్కడ వాట్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ అనెక్ టోటల్ రికార్డ్స్ అని ఇచ్చారు ఓకే సో అనెక్ టోటల్ రికార్డ్స్లలో ఈ ఫోర్ స్టేట్మెంట్స్లో ఏవైతే అవాయిడ్ చేయాలి అన్న ఆప్షన్ మనం ఈ ఫోర్ గివెన్ ఆప్షన్స్ నుంచి చూస్ చేసుకోవాలి ఓకే సో దానికోసం అనెక్ టోటల్ రికార్డ్స్లో ఏమేమి మనము అవాయిడ్ చేయకూడదో చూడాలి ఇక్కడ ఫోర్ స్టేట్మెంట్స్లో సో ఏంటున్నాయి ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఐడెంటిఫైయింగ్ మెయిన్లీ ప్రాబ్ ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ అని ఉంది సో ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ని చూస్తాం కానీ మెయిన్ మెయిన్లీ ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ అయితే చూడం ఓకే అంటే ఓన్లీ ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్సే అనక్డోటల్ రికార్డ్స్లో రాస్తామా రాయం సో ఇది అనేది అవాయిడ్ చేయాలి ఓన్లీ ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ చూడడం అనేది అవాయిడ్ చేయాలి ఓకే సో అనెక్డోటల్ రికార్డ్స్లో ఐడెంటిఫైయింగ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఉంటుందా ఎస్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ సంబంధించిన పాయింట్స్ అనేటివి మనం అనేక్ టోటల్ రికార్డ్స్ రాస్తాం స్టూడెంట్స్ది ఓకే ఓన్లీ ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ కాదు స్ట్రెంగ్స్ రాస్తాం అండ్ వీక్నెసెస్ రాస్తాం సో స్టేట్మెంట్ ఏ అనేది అవాయిడ్ చేయాలి బి అనేది అవాయిడ్ చేయకూడదు ఓకే అండ్ సిఎన్టీ మేకింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ జడ్జ్మెంట్ ఎప్పుడు కూడా అనేక్ టోటల్ రికార్డ్స్లో స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ రికార్డ్ చేస్తాం కానీ జడ్జ్మెంట్ పాస్ చేయము ఓకే సో జడ్జ్మెంట్ పాస్ చేయొద్దు కాబట్టి ఇది కూడా అవాయిడ్ చేయాలి అనే టోటల్ రికార్డ్స్లో స్టేట్మెంట్ డి ఏముంది ఐడెంటిఫైయింగ్ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ రిలేషన్షిప్ సో పిల్లల యొక్క ఇంట్రెస్ట్ కానీ రిలేషన్షిప్ కానీ వీటిని కూడా ఐడెంటిఫై చేస్తాం మనకి డోటల్ రికార్డ్స్లో సో ఆప్షన్ డి అనేది అవాయిడ్ చేయకూడదు సో ఇక్కడ ఏమేమి అవాయిడ్ చేయాలి మనము స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ సి అవాయిడ్ చేయాలి స్టేట్మెంట్ బి అండ్ స్టేట్మెంట్ డి అవాయిడ్ చేయకూడదు సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి ఏ స్టేట్మెంట్స్ అవాయిడ్ చేయాలి అని అడిగారు సో స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ సి అది ఎక్కడుంది ఆప్షన్ మనకి ఫోర్ ఆప్షన్స్లో ఆప్షన్ ఏలో ఉంది సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ సో అర్థమైందా ఇక్కడ ఇక్కడ అవాయిడ్ చేయాల్సిన స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ అండ్ సి కరెక్ట్ ఆప్షన్ అయింది ఒకవేళ అవాయిడ్ చేయకూడని స్టేట్మెంట్స్ అడిగితే మనకి బి అండ్ డి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది ఓకే ఇక్కడ ఏమి ఇచ్చారో దాన్ని బట్టి ఆప్షన్ సెలెక్షన్ అనేది ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చిల్డ్రన్ సెంటర్డ్ అంటే చైల్డ్ సెంటర్డ్ ఉండాలి అండ్ ఆల్సో పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఉండాలి ఆప్షన్స్లలో అండ్ ఒక్కోసారి ఎవ్రీ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది మోస్ట్ అప్రోపరియేట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయాలి అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఓకే సో ఈ త్రీ పాయింట్స్ అనేటివి గుర్తుపెట్టుకోండి వైల్ ఆన్సరింగ్ పెడగాజీ ఏ సబ్జెక్ట్లో పెడగాజీ ఆన్సర్ చేయాలన్నా ఈ పాయింట్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ క్వశ్చన్లో మనకి అనెక్టోటల్ టోటల్ రికార్డ్స్ గురించి అడిగారు ఈవీఎస్లో సో అనెక్టోటల్ టోటల్ రికార్డ్స్లో మనం ఓన్లీ ప్రాబ్లమెటిక్ కాకుండా స్ట్రెంత్స్ అండ్ వీక్నెసెస్ మీద ఫోకస్ చేస్తాం జడ్జ్మెంట్ పాస్ చేయకుండా ఇంట్రెస్ట్ అండ్ రిలేషన్షిప్ మీద ఫోకస్ చేస్తాం సో ఇక్కడ అవాయిడ్ చేసే స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి మనకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అయింది ఈ క్వశ్చన్కి సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ద మీనింగ్ ఆఫ్ తొరాంగ్ జంగల్ సో ఈవీఎస్లో మనకి తొరాంగ్ అనే వర్డ్ జంగల్ అనేది ఏ స్టేట్లో అంటారు అనేసి క్వశ్చన్ అడిగారు సో తొరాంగ్ అనే వర్డ్కి మీనింగ్ మనకి జంగల్ సో తొరాంగ్ అనే వర్డ్ మనకి కుడుక్ లాంగ్వేజ్లో ఉంటుంది ఓకే ఏ లాంగ్వేజ్ అది కుడుక్ లాంగ్వేజ్ లాంగ్వేజ్లో తోరాంగ్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి జంగల్ ఓకే సో ఈ లాంగ్వేజ్ అనేది కుడుక్ లాంగ్వేజ్ అనేది మనకి జార్ఖండ్లో మాట్లాడతారు సో జార్ఖండ్లో లాంగ్వేజ్ లాంగ్వేజ్లో తోరాంగ్ అంటే జంగల్ అని అర్థం ఓకే సో దీ ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఏంటి మనకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ జార్ఖండ్ సో ఎక్కడన్నా కుడుక్ లాంగ్వేజ్ గురించి అడిగినా లేకపోతే తోరాంగ్ అనే వర్డ్ కనిపించిన జార్ఖండ్ స్టేట్కి సంబంధించింది సో జార్ఖండ్లో కుడుక్ లాంగ్వేజ్లో తోరాంగ్ అంటే జంగల్ అని అర్థం ఓకే సో అది గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ అడిగిన క్వశ్చన్ కూడా అదే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ద మీనింగ్ ఆఫ్ తొరాంగ్ జంగల్ సో జార్ఖండ్లో థొరాంగ్ అంటే జంగల్ అని అర్థం థొరాంగ్ అనే వర్డ్ మనకి కుడుక్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు ఓకే సో కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు ద లొకేషన్ ఆఫ్ ఢిల్లీ ఇన్ విచ్ డైరెక్షన్స్ ఆర్ గాంధీనగర్ క్యాపిటల్ ఆఫ్ గుజరాత్ అండ్ పాట్నా క్యాపిటల్ ఆఫ్ బీహార్ లొకేటెడ్ రెస్పెక్టివ్లీ సో ఇది మ్యాప్కి సంబంధించిన క్వశ్చన్ ఈవీఎస్లో మనకి మ్యాప్కి సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది డైరెక్షన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి సో ఇండియన్ మ్యాప్లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఎక్కడుందో మనకి తెలిసి ఉండాలి సో ఢిల్లీ ఎక్కడుంది తమిళనాడు ఎక్కడుంది తెలంగాణ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది పంజాబ్ ఎక్కడుంది సో ఈ డైరెక్షన్స్ అన్నీ తెలిసి ఉండాలి సో ఇక్కడ అడిగింది కూడా అదే మనకి చూడండి లొకేషన్ ఆఫ్ ఢిల్లీ ఓకే లొకేషన్ ఆఫ్ ఢిల్లీ నుంచి మనకి గాంధీనగర్ ఎక్కడుంది అండ్ పాట్నా ఉందని అడిగారు ఒకవేళ గాంధీనగర్ మీకు క్యాపిటల్ ఆఫ్ గుజరాత్ అని తెలియకపోయినా పాట్నా క్యాపిటల్ ఆఫ్ బీహార్ అని తెలియకపోయినా ఈ క్వశ్చన్ చెప్పలేము కానీ ఇక్కడ క్వశ్చన్లోనే మనకి క్యాపిటల్ ఆఫ్ గుజరాత్ అండ్ క్యాపిటల్ ఆఫ్ బీహార్ అని వాళ్ళే మెన్షన్ చేశారు సో ఇక్కడ మనకి డైరెక్షన్స్ తెలిసి ఉండాలి బికాస్ ఆప్షన్స్ మీరు చూసినట్టయితే సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఇలా ఉన్నాయి అన్నట్టు సో ఈ డైరెక్షన్స్ తెలియకపోయినా సరే మ్యాప్లో ఎక్కడ మీకు ఈ డిస్ట్రిక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉందనేది కొంచెం కష్టమవుతుంది సో ఈ డైరెక్షన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి నార్త్ సౌత్ ఈస్ట్ మీ రైట్లో ఉంటుంది వెస్ట్ మీ లెఫ్ట్లో ఉంటుంది అండ్ మధ్యలో ఉన్న డైరెక్షన్స్ మనకి నార్త్కి ఈస్ట్కి మధ్యలో నార్త్ ఈస్ట్ అవుతుంది సౌత్కి ఈస్ట్కి మధ్యలో సౌత్ ఈస్ట్ అవుతుంది సౌత్కి వెస్ట్కి మధ్యలో సౌత్ వెస్ట్ అవుతుంది అలాగే నార్త్కి వెస్ట్కి మధ్యలో నార్త్ వెస్ట్ అవుతుంది ఓకే సో ఢిల్లీ మనకి ఎక్కడ ఉంటుంది ఇండియన్ మ్యాప్లో ఎగ్జాక్ట్గా కాశ్మీర్కి డౌన్లో ఉంటుంది కొంచెం అవునా సో ఇక్కడ ఢిల్లీ ఉంటే ఇప్పుడు గుజరాత్ ఎక్కడ ఉంటుంది మనకి గుజరాత్ ఢిల్లీకి కొంచెం వెస్ట్లో అండ్ కిందకు ఉంటుంది అవునా సో ఢిల్లీకి వెస్ట్ అండ్ కిందకి అంటే సౌత్ వెస్ట్ అంతేనా కింద ఏ డైరెక్షన్ ఉంది సౌత్ ఉంది అండ్ వెస్ట్లో ఉంది ఏంటి అది క్యాపిటల్ ఆఫ్ గుజరాత్ ఓకే అండ్ ఢిల్లీకి పాట్న ఎక్కడుంది అంటే బీహార్ ఎక్కడుంది ఇది ఢిల్లీ అనుకోండి బీహార్ మనకి ఈస్ట్లో ఉంటుంది అండ్ డౌన్లో ఉంటుంది డౌన్లో అంటే సౌత్ సో మనకి ఇక్కడ గాంధీనగర్ అనేది ఢిల్లీకి సౌత్ వెస్ట్లో ఉంటుంది అండ్ బీహార్ అనేది అంటే పాట్నా అనేది ఢిల్లీకి సౌత్ ఈస్ట్లో ఉంటుంది సో మన ఆప్షన్ ఏం కావాలి సౌత్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ అనేది ఆప్షన్ కావాలి సో ఈ ఆప్షన్స్లలో ఎక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్ మనకి సౌత్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ఉంది సెకండ్ ఆప్షన్ సౌత్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే ఏ ఆప్షన్ కరెక్ట్ మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి సబ్ డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి సబ్ డైరెక్షన్స్ అంటే ఏం లేదు మనకున్న నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ మధ్యలో వచ్చే డైరెక్షన్స్ని సబ్ డైరెక్షన్స్ అంటారు సో వీటి ద్వారా మ్యాప్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఒక్కోసారి ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ ఏంటి అని కూడా అడగొచ్చు లేకపోతే తమిళనాడుకి చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ అడగచ్చు సో బేసికల్గా ఇండియా మ్యాప్ మొత్తం డైరెక్షనల్ బేసిస్లో గుర్తుపెట్టుకోవాలి ఓకే సో అవుట్లైన్ ఉన్న ఇండియన్ మ్యాప్ని చూడండి కంపల్సరీ క్వశ్చన్ అనేది వస్తుంది వన్ మార్క్ క్వశ్చన్ కంపల్సరీ మీకు డైరెక్షన్స్ నుంచి ఇస్తారు ఓకే సో ఏమి ఇచ్చారు మనకి సర్టెన్ రీజియన్స్ హ్యావ్ హౌజెస్ మియర్డ్ విత్ కౌడంగ్ వై డూ పీపుల్ ఇన్ దీస్ రీజియన్స్ కవర్ ద ఫ్లోర్స్ అండ్ వాల్స్ ఆఫ్ దేర్ హట్స్ విత్ కౌడంగ్ అండ్ మడ్ సో మట్టితో మరియు ఆవు పేడతోటి ఇళ్ళని ఎందుకు కవర్ చేస్తారు అనేది క్వశ్చన్ ఇక్కడ ఓకే ఫ్లోర్స్ కానీ అంటే ఖర్చు కానీ లేదా వాల్స్ కానీ గోడలు కానీ మట్టితోటి మరియు ఆవు పేడతోటి ఎందుకు కవర్ అన్న దాని గురించి క్వశ్చన్ ఇది ఓకే దీస్ ఆర్ ఈజీలీ అవైలబుల్ మెటీరియల్స్ ఇన్ దట్ రీజియన్ అవ్వదు సో మీకు ఆవు పేడ దొరక్కపోయినా ఎక్కడి నుంచో తీసుకొచ్చన్నా రాస్తూ ఉంటారు సో ఈజీలీ అవైలబుల్ ఆప్షన్ రాంగ్ అవుతుంది నెక్స్ట్ ఏంటి టు మేక్ ద ఫ్లోర్స్ అండ్ వాల్స్ స్మూత్ అన్నారు సో వాల్స్ అండ్ ఫ్లోర్స్ మీకు స్మూత్ ఉండదు బర్కులు బరుకులు ఉంటుంది ఒకవేళ మడ్ అండ్ కౌడంగ్ అంటే ఆవు పేడ మరియు మట్టి రాస్తే బర్సులు బర్సులు ఉంటుంది కానీ స్మూత్గా ఉండదు సో ఆప్షన్ బి కూడా తప్పు ఆప్షన్ సి ఏంటి టు మేక్ ఇట్ వాటర్ రెసిస్టెంట్ అండ్ వర్క్ యాజ్ అన్ ఇన్సులేటర్ సో ఎక్కడన్నా అలుకు చెల్లినప్పుడు కౌడన్ తోటి ఆవు పేడ నీళ్ళతోటి అక్కడ నీళ్ళు అనేటివి ఇంకవు ఓకే సో ఆ వాటర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అంటే ఎక్కువగా మీరు కౌడన్ తోటి అలికేస్తూ ఉన్నారనుకోండి తర్వాత వాటర్ పడ్డా సరే అక్కడ ఇంక అన్నట్టు సో ఈ ఆప్షన్ ఏదో కరెక్ట్గా ఉంది పక్కన పెడదాం అలాగే నెక్స్ట్ వన్ చూడండి ద స్మెల్ ఆఫ్ కౌడన్ కీప్స్ ద యానిమల్స్ అవే ఓకే ఎప్పుడు కూడా కౌడంగ్ అనేది యానిమల్స్ని అవే పెట్టదు సో ఏ జంతువులు రాకుండానైతే మనకి ఆవు పేడనైతే ఆపదు ఆవు పేడ స్మెల్ అయితే ఆపదు సో ఆప్షన్ డి కూడా తప్పు సో ఇక్కడ అప్రాప్రియేట్ అండ్ కరెక్ట్ ఆప్షన్ ఏముంది ఆప్షన్ సి ఉంది ఏంటది వాటర్ రెసిస్టెంట్ అంటే గోడలు కానీ ఫ్లోర్ కానీ వాటర్కి తడవకుండా ఉండడానికి మట్టి కానీ ఆవు పేడ కానీ ఇళ్ళకి అన్నట్టు ఓకే ఎక్కడ రాస్తారు అది కూడా గచ్చు మీద గోడల మీద సో ఇది గుర్తుపెట్టుకోండి యానిమల్స్ అవే అని చాలామంది పెడతారు ఆప్షన్ సో ఇది రాంగ్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది వాల్స్ కానీ ఫ్లోర్స్ కానీ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మ్యాపింగ్ స్కిల్స్ ఈవీఎస్లో మ్యాపింగ్ స్కిల్స్ అనేటివి దేన్ని డెవలప్ చేస్తాయని అడిగారు ఈ క్వశ్చన్లో మ్యాపింగ్ స్కిల్స్ ఇన్ ఈవీఎస్ హెల్ప్ డెవలప్ సో ఈ నాలుగు ఆప్షన్స్లలో మ్యాపింగ్ స్కిల్స్ ద్వారా ఏది డెవలప్ అవుతుంది అది కూడా ఈవీఎస్లో ఓకే మ్యాపింగ్ స్కిల్స్ మనకి మ్యాథ్స్లో ఉంటుంది ఈవీఎస్లో ఉంటుంది సో ఎక్కడ అడిగారు దాన్ని బట్టి మీకు స్కిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే సో మ్యాపింగ్ స్కిల్స్ ఈవీఎస్లో దేనికి డెవలప్ అవుతుంది రికార్డింగ్ స్కిల్సా కాదు రికార్డింగ్ స్కిల్స్కి మనకి మ్యాపింగ్ స్కిల్స్ అవసరం ఉండదు అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది అవసరం పడుతుంది ఓకే సో అండర్స్టాండింగ్ ఆఫ్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ప్లేసెస్ ఆ అవ్వచ్చు బికాస్ మ్యాపింగ్ స్కిల్స్ అంటేనే ఇంతకుముందు నేను చెప్పాను కదా ఢిల్లీ నుంచి గాంధీనగర్ ఎటువైపు ఉంది అండ్ అలాగే ఢిల్లీ నుంచి పాట్నా ఎటువైపు ఉంది అనేది మనము ప్లేసెస్ యొక్క రిలేటివ్ పొజిషన్ అర్థం చేసుకొని డైరెక్షన్స్ అనేటివి చెప్తున్నాం సో మ్యాపింగ్ స్కిల్స్ ఈ బి ఆప్షన్కి కొంచెం ఓకే అనిపిస్తుంది సో బి ఆప్షన్ కరెక్ట్ కావచ్చు పక్కన పెడదాం సి ఆప్షన్ ఏంటి ద స్కిల్ ఆఫ్ డ్రాయింగ్ ల్యాండ్స్కేప్స్ సో ల్యాండ్స్కేప్స్ డ్రా చేయడానికి మ్యాపింగ్ స్కిల్స్ ఈవీఎస్లో యూజ్ అవుతుందా లేదు సో సో ఈవీఎస్లో మనకి ల్యాండ్స్కేప్స్ని గీయడానికి పనికొచ్చే స్కిల్ అయితే మ్యాపింగ్ స్కిల్ కాదు సో ఆప్షన్ సి కూడా తప్పు ఆప్షన్ ఆప్షన్ డి ఏముంది ద స్కిల్ ఆఫ్ ప్రెడిక్టింగ్ అండ్ క్యాలిక్యులేటింగ్ ఓకే సో మ్యాపింగ్ స్కిల్స్ ఈవీఎస్లోనైతే ప్రెడిక్టింగ్ క్యాల్కులేటింగ్ అయితే కాదు సో మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్ రిలేటివ్ పొజిషన్ చెప్తున్నాం కానీ దాన్ని ప్రెడిక్ట్ చేస్తలేం క్యాల్కులేట్ చేస్తలేం సో ఆప్షన్ డి కూడా తప్పు సో అకార్డింగ్ టు ఈవీఎస్ మ్యాపింగ్ స్కిల్ దేనికి యూజ్ అవుతుంది రిలేటివ్ పొజిషన్స్ అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఓకే సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ మ్యాపింగ్ స్కిల్స్లో మళ్ళీ చెప్తున్నాను మ్యాపింగ్ స్కిల్స్ అనేటివి మనకి మ్యాథ్స్లో కూడా రావచ్చు మ్యాథ్స్ పెడగాలజీలో కూడా రావచ్చు ఈవీఎస్లో కూడా రావచ్చు సో ఎక్కడ అడిగారు అన్న దాన్ని బట్టి ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈవీఎస్ ప్రకారంగా మనం ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈవీఎస్లో మ్యాపింగ్ స్కిల్స్ మనకి డైరెక్షన్స్కి సంబంధించినవి రిలేటివ్ పొజిషన్ ప్లేసెస్కి సంబంధించినవి కాబట్టి ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం ఓకే సో ఎక్కడ అడిగారు ఏ పేపర్లో అడిగారు ఈవీఎస్ఆ మ్యాథ్స్ అనేది చూసుకోండి సో ఇవాళ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఏ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ సో ఈ ఫాలోయింగ్ ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లలో ఒక గ్రూప్ ఆఫ్ బర్డ్స్ని సెలెక్ట్ చేయమంటున్నారు అవి కూడా ఎలాంటి బర్డ్స్ ఈచ్ మెంబర్ ఆఫ్ విచ్ ఈస్ ఏబుల్ టు సీ డిస్టింక్ట్లీ సో దూర ప్రాంతాల్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా సో మనిషికంటే నాలుగు సార్లు ఎక్కువగా చూడగలిగే పక్షుల గ్రూప్ సమూహం గురించి అడిగారు ఈ ఆప్షన్స్లలో ఓకే సో మనం ఒక ఆబ్జెక్ట్ని చూసామనుకోండి మనకంటే నాలుగింతలు ఎక్కువ దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ని కూడా ఈ పక్షులు అనేటివి చూడగలుగుతాయి సో మనకు ఆబ్వియస్లీ తెలుసు ఈగల్ అంటే గ్రద్ద ఎంత దూరం నుంచి అన్నా తన యొక్క ఫుడ్ని చూస్తుంది గ్రౌండ్ మీద అండ్ ఎత్తుకుపోతుంది సో గ్రద్ద అనే ఆప్షన్ అయితే మనకు ఉండాలి ఈ ఫోర్ ఆప్షన్స్లలో సో ఎక్కడెక్కడ గ్రద్ద ఆప్షన్ ఉంది ఈగల్ ఆప్షన్ ఆప్షన్ ఏలో ఉంది ఆప్షన్ డిలో ఉంది సో మిగతా రెండు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేద్దాం బికాస్ ఇక్కడ మనకి ఈగల్ అనేది లేదు ఓకే సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఆప్షన్ డిలో పీజియన్స్ అండ్ ప్యారెట్స్ ఉన్నాయి సో పీజియన్స్ అండ్ ప్యారెట్స్ మీకు ఎక్కువ ఎత్తులో ఎగరయ్యవి బికాజ్ వాటికి అంత చూపు అనేది కింద కనిపించదు కాబట్టి సో ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ చేయొచ్చు సో మిగతా ఆప్షన్ మనకి ఏం మిగిలింది ఆప్షన్ ఏనే మిగిలింది సో కైట్ పక్షి అండ్ వల్చర్స్ వల్చర్స్ కూడా చాలా ఎత్తులో ఎగురుతూ ఉంటాయి ఫుడ్ కోసం అండ్ అవి దూర ప్రాంతాలని కూడా ఈజీగా చూడగలుగుతాయి సో ఆప్షన్ ఏంటి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ సో ఇట్లా కామన్ సెన్స్ కూడా యూజ్ చేసి మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ కరెక్ట్ ఆప్షన్కి తీసుకురావచ్చు అందరికీ ఈగల్స్ గురించి అయితే తెలిసి ఉంటుంది కాబట్టి ఇలా కూడా తీసుకురావచ్చు లేదా మనుషుల కంటే నాలుగు రేట్లు ఎక్కువగా చూసే పక్షుల సమూహం గురించి అడిగారు కాబట్టి ఇక్కడ మనకి ఈగిల్స్ కైట్స్ అండ్ వాల్చెస్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఓకే సో పక్షుల గురించి ఇక్కడ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇంకో టూ పాయింట్స్ అనేటివి మీకు చెప్తాను అవుల్ పక్షి అంటే గుడ్లగూప కళ్ళు మనుషుల కళ్ళలానే ఉంటాయి హ్యూమన్ బీన్స్ కళ్ళలానే ఉంటాయి అండ్ ఆల్సో అవుల్ మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూడగలుగుతుంది హెడ్ని టోటల్గా టర్న్ చేసి ఓకే కానీ మైనా మనకి హెడ్ని జర్క్ లాగా చేస్తుంది అంటే ముందుకి వెనక్కి కోడిలాగా ఆడిస్తుంది అన్నట్టు ఓకే సో జర్క్ తోటి చూసేది మైనా కానీ హెడ్ మొత్తం టిల్ట్ చేసి అంటే హెడ్ మొత్తం తిప్పి చూసేది అవుల్ అండ్ అవుల్ యొక్క కళ్ళు మనకి హ్యూమన్ బీయింగ్స్ కళ్ళలానే ఉంటాయి ఓకే వీటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి టూ పాయింట్స్ జర్క్ అని ఎక్కడ కనిపించిన హెడ్ ఈనే జర్క్ అని కనిపిస్తే మైనా పెట్టాలి హెడ్ రివాల్వ్స్ అరౌండ్ అని కనిపిస్తే అవుల్ అని పెట్టాలి ఓకే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అవుల్కి జర్కెము మైనాకి అండ్ మనకి హ్యూమన్ బీన్స్ కంటే ఫోర్ టైమ్స్ ఎక్కువగా చూడగలిగే పక్షులు ఈగల్స్ కైట్స్ అండ్ వల్చర్స్ ఓకే సో ఇది ఇవాళ వీడియో ఇవాళ వీడియోలో సిక్స్ క్వశ్చన్స్ అనేటివి చూసాము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి సో ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ దిగే అవకాశం కూడా ఉంటుంది సీటెట్ ఎగ్జామ్లో ఇప్పుడు రాసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఇది ఈ వీడియో ఫుల్గా చూస్తే కనుక మీకు వన్ పాయింట్ అన్నా ఈజీగా వచ్చేస్తుంది అలాగే సీటెట్ రాసే వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆల్సో వీడియోస్ అనేటివి క్యాటగరైజ్ చేయబడి ఉన్నాయి ప్లేలిస్ట్ రూపంలో ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి సీటెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి పెడగాజీ వీడియోస్ ఉన్నాయి కంటెంట్ వీడియోస్ ఉన్నాయి చాలా హెల్ప్ఫుల్ వీడియోస్ అవి సో ఒకసారి విజిట్ చేసి చూడండి సో ఈ వీడియోస్లో హార్డ్ వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ ఫర్దర్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండొచ్చు నెక్స్ట్ వీడియోలో ఇంకో సిక్స్ క్వశ్చన్స్ తోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్